హలో ఆల్, వెల్కమ్ టు లోకేష్ జర్నీ. ఈ రోజు మన లోకేష్ జర్నీలో మీరు చూడబోతున్నారు నంద్యాల బస్టాండ్. మన లోకేష్ జర్నీలో కర్నూలు, తిరుపతి, విజయవాడ ఇలా కొన్ని బస్టాండ్ వీడియోస్ ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. ఆ బస్టాండ్ వీడియోస్ అన్ని చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇంకా ఈ నంద్యాల బస్టాండ్ డే టైం వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అస్సలు టైం కుదరలేదు, అందుకని నైట్ వ్యూ చూపిస్తున్నా. ఇలా బస్ స్టాండ్ లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ స్టార్టింగ్లో ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇదంతా కూడా బస్సెస్, అవన్నీ కూడా ప్లాట్ఫామ్స్. సో ఇలా ఉంటుంది. ఇంక ఇక్కడే వాష్రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అలాగే ఇది చూస్తున్నారు కదా, పార్కింగ్ ప్లేస్. సో అదంతా కూడా పార్కింగ్ ప్లేస్. ఇంకా ఇలా ప్లాట్ఫామ్స్ అయితే చూపిస్తాను, ఇంక వెళ్ళిపోదాం రండి. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్. బస్సెస్ కూడా ఇక్కడే ఆపేసి ఉన్నాయి. ఫస్ట్ డే ఈ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ కి వెళ్తున్నాను, ఎందుకంటే అటు నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది, అది కూడా మీకు చూపిద్దామని వెళ్తున్నా. ఇంకా ఇటువైపు అంతా కూడా సరౌండింగ్స్ ఎలా ఉంటుందో నేను చూస్తూ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా, అందుకని ఇటువైపు వెళ్తున్నాను. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, పార్సిల్ బుకింగ్ ఆఫీస్ ఉంటుంది. నైట్ వచ్చాను కదా ఈ బస్ స్టాండ్ కి, సో అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను, సరిగ్గా అర్థం కావట్లేదు అనమాట రూట్, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. మీలో ఎంతమంది నంద్యాల బస్ స్టాండ్ కి వచ్చారో నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి ఏ ఊరికి వెళ్లారో కూడా నాతో చెప్పండి. ఇది కూడా ఇంకొక ఎంట్రన్స్ బస్ స్టాండ్ లోకి రావడానికి. అలాగే ఇక్కడ అంతా కూడా వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి, ఏదైనా ఊర్లోకి వెళ్తే ఇక్కడ మన వెహికల్స్ పెట్టుకోవచ్చు అన్నమాట, వెహికల్స్ పార్క్ చేసుకునే స్టాండ్ అది. ఇంకా ఇలా వచ్చేస్తే ఇక్కడంతా కూడా షాప్స్, చిప్స్, థమ్స్అప్స్ అలా అన్నీ ఉంటాయి కదా, స్నాక్స్ అన్నమాట. ఇంకా ఇది బస్ స్టాండ్లోకి ఇంకొక ఎంట్రన్స్, రండి లోపలికి వెళ్దాం. ప్లాట్ఫామ్స్ అన్నీ చూపిస్తాను ఎలా ఉంటాయో. ఇక్కడంతా కూడా స్టాల్స్ ఉన్నాయి. ఇంకా ప్లాట్ఫామ్ 1 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర కూడా ఏ ఊరికి వెళ్ళే బస్సెస్ ఉన్నాయో రాశారన్నమాట. ఇంకా అలాగే ఇక్కడ అంతా కూడా బస్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఇది కర్నూలు, కర్నూలు, బనగనపల్లి, మంత్రాలయం, ఇలా అన్ని ఊర్లకి వెళ్ళే బస్సెస్ ఉన్నాయి. ఈ సరౌండింగ్స్లో వెళ్ళే బస్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇటు సైడ్ అలా వెళ్తున్నాను. నైట్ టైం వచ్చాను కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. ఇలా వెళ్ళే కొద్దీ మనకి ప్లాట్ఫామ్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ, 9, 10, 11 అలా వస్తున్నాయి కదా. మళ్ళీ ఇటు నుంచి ఇలా వచ్చేస్తే దాని కంటిన్యూషన్ ప్లాట్ఫామ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇటు సైడ్ అలాగే ఇటు సైడ్ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇంకా ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి 21, 22 అదిగోండి, అలా లాస్ట్ వరకు వెళ్ళిపోదాం. అదిగోండి లాస్ట్ ప్లాట్ఫామ్ ఇది 23, చెన్నై చిత్తూరు శ్రీకాళహస్తి వెళ్ళే ప్లాట్ఫామ్ అన్నమాట ఇది. సో కంప్లీట్గా ఒక రౌండ్ వేస్తాను చూడండి బస్ స్టాండ్ అంతా ఎలా ఉంటుందో. ప్లాట్ఫామ్స్ దగ్గరే రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది అన్నమాట, చూస్తున్నారు కదా రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది. టికెట్స్ రిజర్వ్ చేసుకోవచ్చు, బుక్ చేసుకోవచ్చు. 23 ప్లాట్ఫామ్స్ అయితే అటు సైడ్ ఉన్నాయి. ఇంకా ఈ బస్ స్టాండ్కి ఇటు సైడ్ వచ్చాను, ఇక్కడ కూడా బోల్డ్ షాప్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. 24 నుంచి ఇక్కడ కంటిన్యూషన్ అన్నమాట, 24 to 27. సో కంప్లీట్గా 27 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి నంద్యాలకి, అదే నంద్యాల బస్ స్టాండ్లో.
అదిగోండి మనం ఇటు సైడ్ నుంచి వచ్చాం కదా బస్ స్టాండ్ లోకి ఇన్, సో బస్సెస్ అయితే వస్తున్నాయి ఇటువైపు. సో చూసారు కదా, ఇది ఈ రోజు మన లోకేష్ జర్నీలో నంద్యాల బస్ స్టాండ్. నంద్యాల వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్స్ లో నాకు హాయ్ చెప్పండి. ఇంకా ఇది ఈ రోజు మన లోకేష్ జర్నీలో ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా కర్నూలు బస్ స్టాండ్, విజయవాడ బస్ స్టాండ్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఈ వీడియోస్ మీద క్లిక్ చేయండి. బాయ్.